हैदराबाद शिवारु जनवाड़ फाम हाउस पार्टी पै राजकीयालकु अतीतंगा विचारण जरिपिंचालनी भाजपा डिमांड चेसिंदे। गतंलो केसीआर मादिरिगा राजकीयाल कोसं तप्पुदारि पट्टिंचकुंडा वास्तवालु बयट पेट्टालनि पार्टी राष्ट्र अध्यक्षुडु केंद्र मंत्री किशन रेड्डी स्पष्टं चेशारु। ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే మరోవైపు శని ఆదివారాల్లో పార్టీల పేరుతో డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని రఘునందనరావు ఆరోపించారు। ఫామ్ హౌస్ లో సీసీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాదనుకుంటే ఈ కేసుపై నిజానిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందుంచాల్సిందేనని స్పష్టం చేశారు। మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సర్ఫరా చేశారు కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తుంది। నాకు ఈ రోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది। అది ఎవర్దైనా సరే ఎవరి ఫామ్ హౌస్ అయినా అది ముఖ్యమంత్రి బంధువుదైనా మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా అది దర్యాప్తు జరపాలి। దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇదే। అది కాంగ్రెస్ పార్టీ గాని లేక టిఆర్ఎస్ పార్టీ గాని రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాల చుట్టూ తిప్పొద్దు। ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి। కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్ ఈ రోజు కేసీఆర్ బంధువుల ఇల్లు అని చెప్పి రేడియేడం రేవంత్ రెడ్డి ఏదైనా సరే చట్టం తన పని చేసుకోవాలని మేము కోరుతున్నాము। ఈ రెండు పార్టీలు కూడా తేడా లేదు, ఒకరికి మించిన మహాగనులు గణపాటి గనులు ఈ రెండు పార్టీలు। డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి। ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా ప్రతి ఆయన దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసేటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది। కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది। గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దల ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు। కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది, కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం।